వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగరంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. చప్పట్లు కొట్టి ధైర్యంగా ముందుకు పోయి ఆ పిల్లల్ని ప్రయోజకులు చేయమని నిండు మనస్తో ఆశీర్వదించండి. ఏంటి తదు రేషన్ కార్డ్స్ కూడా కొత్తవి ఈరోజు ఇవ్వడం జరిగింది సార్? దరికే నమస్కారం. జన్మభూమి కార్యక్రమంలో నాకు రేషన్ కార్డు వచ్చింది. రేషన్ కార్డు రావడం వల్ల అన్ని ప్రభుత్వ పథకాల్లో అవకాశం కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యన్న పాత్ర గారికి, పద్మావతి గారికి, ఎంపీపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మనం అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్మార్ట్ విలేజ్ ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో పార్ట్నర్గా ఉన్న శ్రీమతి పద్మావతి గారిని ఈ గ్రామ సభను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను. సభకు నమస్కారం అండి. ఈరోజు మన గ్రామానికి వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం సార్. అదేవిధంగా దేశ భవిష్యత్ స్వచ్ఛమైన గ్రామాల్లో ఉంది, గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అని ఆనాడు మహాత్మా గాంధీ గారు అన్నారు సార్. కానీ ఈనాడు మీ మాటలు ఆదర్శంగా తీసుకుని మేము ఈ సంకల్పాన్ని మొదలుపెట్టాం సార్. సార్, గతంలో ఒకప్పుడు మీరు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి వ్యాపారస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ వేరెవరైనా సరే ముందుకొచ్చి దత్తత తీసుకొని అభివృద్ధి చేయండి అని ఒక పిలుపునిచ్చారు సార్. అది విని నాకు కూడా మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామి అవ్వాలనే ఆలోచన కలిగింది సార్. వెంటనే మా ఇద్దరు పిల్లలతో మాట్లాడాను సార్. మా పిల్లలు నాన్నగారితో మాట్లాడదామని మంత్రి గారితో మాట్లాడాం సార్. మీ నిర్ణయం బాగుంది, మన నలుగురం కూడా నాలుగు పంచాయతీలు దత్తత తీసుకుందామని చెప్పడం జరిగింది సార్. అప్పుడు నేను ధర్మసారం పంచాయతీ మంత్రి గారు కృష్ణాదేవిపేట పంచాయతీ, అలాగే మా పెద్దబ్బాయి విజయ్ భీంపోయినపాలెం పంచాయతీ, మా చిన్నబ్బాయి రాజేష్ మర్రిపాలెం పంచాయతీ కూడా దత్త తీసుకోవడం జరిగింది సార్. నేను వెంటనే ఆ గ్రామ పెద్దలతో మాట్లాడి ఆ గ్రామానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ నోట్ చేసుకుని వాటిని అంచెలంచెలుగా పూర్తి చేయడం జరిగింది సార్. వాటిలో ముఖ్యమైనవి మాకు సీసీ రోడ్లు సార్. అవి 45 సీసీ రోడ్లు వేశామండి, సుమారు 4 కిలోమీటర్ల దూరం వరకు వేయడం జరిగింది సార్. దీనిలో ఒక రోడ్డు కడంజా రోడ్డు అని చెప్పేసి 60 మీటర్ల రోడ్డు వేయడం జరిగింది సార్. దానికి వాటరింగ్ అవసరం లేదండి. ఈ రోడ్డు కొత్తగా వచ్చిందనేసరికి మేము వేయడం జరిగింది సార్. ఈ పంచాయతీ శివారు దుగ్గాడ గ్రామంలో ఒక 600 మీటర్ల సిమెంట్ రోడ్డు మిగిలింది సార్. ఇది కూడా ఒక సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది సార్. మాకు పోల్స్ కరెంటు పోల్స్ 177 పోల్స్ ఉన్నాయి సార్. ఎల్ఈడి లైట్స్ ఎట్రో కంపెనీ వారు ఆర్థిక సాయం చేశారు సార్. లైట్లు ఆన్ ఆఫ్ సెల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేశామండి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మా పెద్ద అబ్బాయి విజయ్ సహకరించాడు సార్. దాని విషయంలో సుజలా స్రవంత్ సార్, ఈ సుజలా స్రవంత్ని మంత్రి గారి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి మనీ కాకుండా కార్డు సిస్టమ్ మీద మంచినీళ్ళు ఇస్తున్నాం సార్. వర్మీ కంపోర్ట్ సార్, ఇంచుమించుగా మా వర్మీ కంపోస్ట్ 100 కంపోస్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది సార్. సోప్ పిట్స్ 580 ఇంగుడు గుందలు కూడా పూర్తి చేయడం జరిగింది సార్. ఓడిఎఫ్ ప్రతి ఇంటికి మరుగుదొడ్లు పూర్తి చేసి ఓడిఎఫ్ ప్రభుత్వం గుర్తింది సార్. మాకు క్యాష్ లెస్ ట్రాన్జాక్షన్ కూడా ఈ గ్రామంలో కాయగూరలు షాపులోనూ, కిరాణా కానీ, మిల్క్ సెంటర్లో కానీ, చివరికి ఆటోలు కూడా మేము క్యాష్ లెస్ ట్రాన్జాక్షన్ చేయడం జరిగింది సార్. సుమారు 4 నెలల నుంచి కొద్దిగా ఆఫ్ చేయడం జరిగింది సార్. ఇంచుమించుగా బ్యాంకు వారికి మేము రెంట్లు ఇచ్చుకోలేక మేము ఆఫ్ చేయడం జరిగింది సార్. ఇంచుమించుగా ఎన్ఆర్జీఎస్ వారు, ఇది మంచి కార్యక్రమం సార్, మీకు నచ్చినటువంటి కార్యక్రమం కూడా ఈ గ్రామంలో చేయడం జరిగింది సార్. ఫామ్ ఫండ్ సార్,
పాంపండ్స్ 116 పాంపండ్స్ పూర్తి చేయడం జరిగింది సార్. నీరు చెట్టు కార్యక్రమంలో 13 చెరువులు పూర్తి చేశామండి మేము. ఈ గ్రామంలో మీ ఆదేశాల మేరకు ఎవెన్జీ ప్లాంటేషన్ 1200 ప్లాంటేషన్ చేశామండి. అదేవిధంగా ఇంటింటికి కూడా